ఒక నిర్దిష్టమైన లక్ష్యం దాన్ని నెరవేర్చాలన్న తపన సాధించాలి అనే దృఢ సంకల్పం ఎటువంటి ఒడిదుడుకులకి లొంగని ఆత్మస్థైర్యం చంచల మనస్తత్వం లేని మనసాక్షి దేనైనా ఎదుర్కోగల సమర్థత రాబోయే విపత్కర పరిస్థితులని తట్టుకొని నిలబడగల నిబ్బరం ఉంటే మనిషి సాధించలేనిదంటూ ఏది ఉండదని మరొక్కసారి రుజువు చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీకి థియేటర్స్ ఇవ్వలేదు ఉన్న లిమిటెడ్ థియేటర్స్లోనే సినిమాను రిలీజ్ చేసుకున్నారు బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది దాన్ని కూడా జీర్ణించుకోలేక అనేక ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు ఎంతలా అంటే ఏకంగా డైరెక్టరే దాని గురించి ఒక ట్వీట్ చేశాడు నిన్న భోగి పండుగలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని మా మీద విష ప్రచారాలు చేస్తున్న వారి ప్రొఫైల్స్ అన్ని భోగి మంటల్లో కాల్చడం మర్చిపోయాను అని ఎంత దారుణం యాక్టర్ అంటే యాక్టర్ అంతే చిన్న పెద్ద అనే తేడా ఏంటి ఓకే పెద్ద హీరో సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి వంద థియేటర్లు ఉన్నప్పుడు ఎనభై థియేటర్లు ఆ పెద్ద హీరోకి ఇచ్చి కనీసం ఇరవై థియేటర్లు ఇవ్వడానికి కూడా మీకు మనసు రావట్లేదు ఎందుకు ఎందుకు ఈ వివక్ష సినిమాల్లో సత్తా ఉంటే అవే ఆడతాయి ఇప్పుడు పెద్ద హీరోలు అని చెప్పిన వాళ్ళందరికీ థియేటర్లు కావాల్సినన్ని ఇచ్చారు కానీ జనాలను తీసుకురాగలిగారా లేదు సెవెంటీ పర్సెంట్ అబౌవ్ కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి థియేటర్లలో చిన్న హీరో చిన్న డైరెక్టర్ చిన్న ప్రొడ్యూసర్ కాబట్టి ఈ విధంగా చేశారు అదే ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ హీరోలకి ఈ విధంగా చేయగలరా జనరల్గా ఏ పండక్కైనా ఎక్కువ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్లు సమానంగా ఇవ్వకపోయినా రిలీజ్ అయిన తర్వాత ఏ మూవీకి అయితే థియేటర్లను ఫిల్ అప్ చేయగల సత్తా ఉంటుందో దానికి ఎక్కువ థియేటర్లు అలాట్ చేస్తారు కానీ ఇక్కడ హనుమాన్ మూవీకి ఇచ్చిన థియేటర్లే తక్కువ దానికి తోడు ఇచ్చిన థియేటర్లలో కూడా ఒక బడా హీరో సినిమాని ఆడిస్తున్నారు అది అగ్రిమెంట్ చేసుకొని హనుమాన్ మూవీని నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు థియేటర్ ఓనర్స్తో అగ్రిమెంట్ కుదుర్చుకొని మరి పంపిణీ చేస్తే దాంట్లో హనుమాన్ ఆడించకుండా గుంటూరు కారం సినిమా వేశాడు దాని మీద తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సీరియస్ అయింది ఒప్పందానికి తల వంచి హనుమాన్ను ప్రదర్శించి ఇంతవరకు జరిగిన నష్టాన్ని కూడా భరించాలని తీర్మానం చేసింది హనుమాన్ మూవీకి ఇంకా అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇంకొక ఉదాహరణ చెప్తాను వినండి ఉత్తరాంధ్రలో ఒక థియేటర్లో సైందం మూవీ వేశారు మార్నింగ్ షో వేస్తే జస్ట్ ఆరు వేల రూపాయల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయంట ఇక క్యాంటీన్ బేరం పార్కింగ్ రెవెన్యూ జీరో సినిమా పీకేసి హనుమాన్ వేసుకుంటాను అంటే సమస్యే లేదు అగ్రిమెంట్ ప్రకారం జనాలు ఉన్నా లేకున్నా సైందవ్ మూవీ ఆడించాల్సిందే హనుమాన్ సినిమాని వేయడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పాడంట ఆ థియేటర్ మాఫియా కింగు ఇక హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో హనుమాన్ మూవీని ప్రదర్శించడానికి మూడు షోలకి టికెట్స్ అమ్మేసిన తర్వాత ఆ షోస్ని క్యాన్సిల్ చేస్తే ఎవ్వరూ నోరెత్తలేదు పెద్ద హీరోలని చెప్పిన వాళ్ళ సినిమాలకి పట్టుమని పాతికే టికెట్లు కూడా తిరగడం లేదు అయినా సరే హనుమాన్ మూవీని ప్రదర్శించడానికి వీల్లేదని హుకుంలు జారీ అవుతున్నాయి అయినా హనుమాన్ మూవీని జనాలు నెత్తిన పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా చిన్న సినిమా పెద్ద సినిమా ఏంట్ర మీ పిన్నాల పందులు తినా వరల్డ్ వైడ్గా ప్రపంచ గొప్ప సినిమాల సరసన చోటు సంపాదించుకుంది హనుమాన్ పెద్ద హీరోలని చెప్పిన నాగార్జున వెంకటేష్లకి ఇంకా సింగిల్ డిజిట్ కలెక్షన్స్ కూడా దాటలేదు ఇంకా పెద్ద హీరో అని చెప్పిన మహేష్ బాబు సినిమాకి ఫేక్ పోస్టర్లు వేసుకుని బండి లాగిస్తున్నారు ఈ మంగళవారంతో సంక్రాంతి సీజన్ ముగుస్తుంది ఎవడు ఆ మూవీస్ని ఇంకా అయినా పెద్ద హీరో అంటే వంద కోట్ల బడ్జెట్లో ఎనభై కోట్ల రెమ్యునరేషన్ కింద తీసుకొని ఇరవై కోట్లతో మూవీ కంప్లీట్ చేసి నూట నలభై కోట్లకి సినిమా అమ్ముకుంటే పట్టుమని మూడు రోజులు కూడా థియేటర్లు ఫుల్ చేయలేనివాడా ఎందుకు వీళ్ళంతా ప్రశాంత్ వర్మ గొప్ప డైరెక్టర్ అని చెప్పను కానీ ఉన్న సోర్సులోనే అద్భుతం చేశాడు ఒక ఇండియన్ సూపర్ హీరోని చాలా గా ప్రజెంట్ చేశాడు చిన్న సినిమా అయినా తక్కువ బడ్జెట్ అయినా ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేశాడు పాచి తెగులు మనిషికి తెగులు అని మన వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో అద్భుతాలు చేస్తుంటే ఇక్కడ మాత్రం మనకి దిక్కు లేదు బాలీవుడ్ నెపోటిజం గురించి గొంతులు చించుకున్న వాళ్ళు ఇక్కడి ఘోరాలను చూస్తూ కూర్చున్నారు వాళ్ళు తాట తీస్తా కేసులు పెడతా అంటే భయపడి ప్రశ్నించలేకున్నారు ఈ సినిమాకి ఇంతలా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అంటే దానితో మన ఖ్యాతి ముడిపడి ఉంది కాబట్టి వంద గొడ్డను తిన్న రాబంద్ ఒక గాలివానికి చచ్చినట్లు ఎన్ని చిన్న సినిమాలని చులకనగా చూసినా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు సో ఇది వీడియో ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్